2024 సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా సర్దార్ షఫీహారన్ పోటీ చేశారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరులోని జిల్లా జర్నలిస్టు క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా కూటమికి శుభాకాంక్షలు తెలియజేశారు. నేను వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని, ఇది నా మొదటి ఎన్నిక అని, కానీ ప్రజలందరూ నన్ను గుర్తించి మంచి మెజారిటీ ఇచ్చారన్నారు. అందుకు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈరోజు కూటమి ఘన విజయం సాధించిందంటే అది ఒక పవన్ కళ్యాణ్ వల్లేనని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకి ప్రజారంజిక పాలన అందించాలని, అలా కాకుండా జగన్ పాలనలా చేస్తే రోడ్లపైకి వచ్చి తిరగబడతామని ఆయన హెచ్చరించారు. నా పేరు సర్దార్ షఫీహారన్. నేను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాను. మా గుర్తు ఉంగరం గుర్తు. అయితే ఇది నాకు మొదటి ఎన్నిక అన్నమాట. కానీ జనాలు నన్ను బాగా గుర్తించి మంచి ఓటు పర్సంటేజ్ ఇచ్చారు. పట్టుమంటే 10 ఓట్లు కూడా వచ్చేది కష్టంగా ఉంది ఈ ఎలక్షన్లో. కానీ నాలాంటి వ్యక్తుల్ని గుర్తించి ఇంత మంచి ఓట్ బ్యాంక్ ఇచ్చినటువంటి వెంకటగిరి ప్రజానికానికి, మీడియా వాళ్ళకి, అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా వెంకటగిరి నియోజకవర్గంలో, అట్లాగే నెల్లూరు జిల్లాలో నేను కష్టపడి పనిచేస్తాను. ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే నా నెంబర్ 9100347154 నాకు కాల్ చేయండి. నేను ఒకటే కోరుకుంటున్నా, గత ప్రభుత్వంలో పింఛన్లు తీసేయడం, అట్లాగే వాళ్ళ సొంత వాలంటీర్లు పెట్టుకున్నట్టు ఈ యొక్క టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కూడా పెట్టుకుంటే అదే అరాచకాలను చేస్తాము, అదే కొట్లాటలు చేస్తాము అని చెప్తే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి ఏమాత్రం ఉండదు. మీరు నిన్నే చూసామన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం మంచోళ్ళే, కానీ వాళ్ళ పక్కన కొంతమంది ఉంటారు చెడపురుగులు. నిన్న చూ వింటూ ఉన్నాం, రే మన వాలంటీర్లు పెట్టండి రా, టీడీపీ వచ్చిందా ఏందా మీ వాలంటీర్లు పెట్టేది, ఎంఆర్ఓలు ఏమయ్యారు, ఎంపీడీ వాళ్ళు ఏమయ్యారు, కలెక్టర్లు ఏమయ్యారు, మీ చేతగాని తనాల వల్ల నా లాంటి యువకులు ఈరోజు నామినేషన్ వేసి 10 లక్షలు ఖర్చు పెట్టి గుమ్ము కూర్చో ఉన్నా నేను కడుపు మంట. ఒక పక్క చూస్తే ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాడు లేడు. జడ్డి లక్ష్మీనారాయణ గారు మీరు ఎందుకు పోటీ చేశారు సార్? ఒక అర్హత ఉంది నాకు, చేశారు వెళ్ళిపోయారు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆయన ఏమంటే వచ్చి కూర్చొని విశ్లేషకుడు కూడా, రాజకీయ నాయకుడా, ఆయన ప్రత్యేక హోదా గురించి మాట్లాడు. మాకు కావాల్సిందంటే విజయ్ కుమార్ గారని ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోటీ చేశాడు. అసలు తిరణాలలో కూడా అంగళ్ళు పెట్టినట్టు వీళ్ళందరూ పోటీ చేసారు. ఒక క్లారిటీ లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇక క్లారిటీ ఉండేది ఎవరికంటే ఒక జనాలకి, ఏపీ జనాలకి, మీడియా వాళ్ళకే. వీళ్ళు మంచి రిజల్ట్ ఇచ్చారు, బాగా కుట్టినట్టు రిజల్ట్ ఇచ్చారు. ఏదైతే ఒకటే కోరుకుంటా, మాకు ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక ప్యాకేజ్ కావాలా, నా లాంటి యువకులకి ఉద్యోగాలు కావాలా, ఇది మేము కోరుకుంటున్నాం. వీటిని కావాలని కోరితే నేను నడుస్తా, నేను నడుస్తాం, నా లాంటి యువకులు నడుస్తారు, పెద్దలు నడుస్తారు. దీని గురించి మాట్లాడండి కానీ టాపిక్ డైవర్ట్ చేసి మేము వైసీపీ ప్రభుత్వం లాగే అరాచకాలు చేస్తాము, కొట్లాటలు చేస్తాము అంటే మాత్రం ఊరుకోము. టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో కూడా ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ గారి వల్లే మేమంతా గౌరవించి కేరళ లాంటి మంచి అవినీతి లేని పాలన పవన్ కళ్యాణ్ గారు తెస్తారని మేము నమ్మి ఓట్లేసాం. ఎవరైతే ఈ టీడీపీ కూటమిలో నోరు జలతో మాట్లాడే వ్యక్తులకు ఒకటి తెలియజేస్తున్నాం, మీరు రాగానే మీకు ఇష్టం వచ్చినట్టు వాలంటీర్లు మార్చుకునేటట్లయితే ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు రిజైన్ చేయమనండి. అటు కుదరదు. ఒక ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎంఆర్ఓల్ని వైసీపీ ప్రభుత్వం తొత్తులుగా పెట్టుకున్నట్టు, ఎస్ఐల్ని, సిపిఐ, ఎస్పీఎల్ని తొత్తులుగా పెట్టుకున్నట్టు కూటమి ప్రభుత్వంలో ఎస్పీ గారిని, పోలీస్ డిపార్ట్మెంట్ని, మీడియా వాళ్ళని, ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ని తొత్తులుగా పెట్టుకుంటామంటే వీధిలోకి వస్తాం, భరించే శక్తి పోయింది మాకు, వీధుల్లోకి వస్తాం జనాలవి. ఈ రిజల్ట్ అనేది మామూలు రిజల్ట్ కాదు, జనాలు మారారు, మార్పు కోరుకున్నారు. అది పోయిన 5 సంవత్సరాల ముందే కోరుకున్నారు, ఈ 5 సంవత్సరాల ముందు కూడా కోరుకుంటున్నారు. ఇంకేం కోరుకుంటారంటే అరాచకాలు భరించలేక పెద్ద పెద్ద రాళ్ళు రప్పలు తీసుకొని బయటకు వచ్చేసి తన్నేస్తారు అంతే. దయచేసి కూటమి ప్రభుత్వం గెలిచిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే, ఆయన సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కాబట్టి అరాచకాల్ని నేల మోపేసి మంచిగా వెళ్ళండి. అంతేగాని జాబుల గురించి, అట్లాగే మంచి ప్రోటోకాల్ పాటించి మీరంతా కూడా ముందుకెళ్లాల్సిందిగా కోరుకుంటాం. ఇదే విధంగా మీ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే విజయాలన్నీ మీ వెంత ఉంటాయి, మాలాంటి యువ నాయకులు కూడా మీ వెంత ఉంటామని కోరుకుంటూ, రాష్ట్రాల్లో అప్పుల్లో ఉన్నా కానీ మీరు మా ముందుకు వచ్చినట్లయితే, మమ్మల్ని కలిసి నడిచినట్లయితే ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తామని చెప్పి చేతులు జోడించి అడుగుతున్నాము. ఈరోజు జరిగిన ఎలక్షన్ అనేది భయంతో ఆకుచాటున జనాలు దాముకొని, వద్దురా నాయన ఈ అరాచకాలు అన్నట్టు టీడీపీకి ఇచ్చారు. ఈ టీడీపీ
జనసేన కూటమి ప్రభుత్వాలు కూడా అరాచకాలు దయచేసి చేయొద్దు సార్. దయచేసి మీరు మీ యొక్క చెప్పు చేతుల్లో డిపార్ట్మెంట్ పెట్టుకోకుండా జనాలకి స్వేచ్ఛగా వదిలేసి ఎంప్లాయ్మెంట్లు ఇవ్వండి, మహిళలకి ఉపాధిలు ఇవ్వండి అని చెప్పి కోరుకుంటూ, మీ మీద నమ్మకంతో ఓట్లేసినటువంటి ప్రతి జనానికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చి స్వేచ్ఛనిచ్చి కేరళ తరహా ప్రభుత్వాన్ని తీసుకొని రండి సార్. పవన్ కళ్యాణ్ గారిని నేను చూశాను, ఆయన చెప్పులు లేకుండా నడిచిపోతుంటారు, ఆర్టీసీ బస్సులోనే వెళ్తూ ఉంటారు, కానీ ఎవరికి తెలియని విషయాలు అయినా వాళ్ళ అభిమానులకే తెలుసు. దయచేసి నెల్లూరు జిల్లాలో కూడా అభిమానులు చాలా కష్టపడ్డారు, అభిమాన సంఘ నాయకులు, రాష్ట్ర అభిమాన సంఘ నాయకులు కష్టపడ్డారు, అట్లాంటి వాళ్ళందరూ కూడా గౌరవప్రదంగా నడుచుకుంటున్నారు. అదేవిధంగా మాకు ప్రోటోకాల్తో స్వేచ్ఛతతోనే ఈ ఇన్నింగా నడవాలని చెప్పి, అందుకే మీకు కూటమికి ఓట్లేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నమ్మామని చెప్పి అరాచకాలు మళ్ళీ టీడీపీ స్టార్ట్ చేయొద్దని చెప్పి, ఈ అరాచకాలు భరించే శక్తి మాకు లేదని చెప్పి, మా జోబీలు ఖాళీ అయిపోయాయి, మా అమ్మ నాన్న పేదలు అయిపోయారు ఇంకా అని చెప్పి దయచేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి వంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.